హలో అండి, అందరికీ నమస్కారం. గోదావరి మండి ఛానల్కి స్వాగతం. మనం చూస్తుంది ఇది రాజమండ్రి వెళ్ళే రూట్ అనమాట. మేము లాస్ట్ టైం రాజమండ్రి వెళ్ళినప్పుడు అంటే అన్నీ తిరిగేసిన తర్వాత భోజనం టైం అయిపోయింది, 1 గంట దాటేస్తుంది, ఆకలేస్తుంది కదా, ఎక్కడైనా ఆగి భోజనం చేయాలనుకున్న టైంలో మాకు ఒక ప్లేస్ కనిపించింది. ఆ ప్లేస్ని వీడియో తీయడానికి రీజన్ ఏంటంటే, మనం బిర్యానీస్ తినడం అనేది నార్మల్, అందులో 100 to 400 రూపీస్ కాస్ట్లో తినడం కూడా ఇప్పుడున్న ప్రైజెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. కానీ మీరు ఎప్పుడైనా 30 రూపీస్కి 60 రూపీస్కి బిర్యానీస్ చూసారా? చూస్తే కనుక కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. లేదు అంటే కనుక నేను చూపించే వీడియో చివరి వరకు చూడండి. ఇది వచ్చేసి రాజమండ్రిలో బిర్యానీ సెంటర్ అనమాట, శ్రీ వీరభద్ర భవ్య అక్షయ్ అని చెప్పేసి. చూడడానికి చూసారు కదా బయట నుంచి ఎంత చిన్నగా ఉందో. నేను కూడా ఏంట్రా బాబు ఎంత చిన్నదా అంటే, ఇప్పుడు వెళ్ళి తినాలా, ఇంకెక్కడ దొరకదా అని అనుకున్నాను. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత అనిపించింది అనమాట, షాక్ అయ్యాను. అంటే లోపల ప్లేసులు కూడా చూడడానికి బయట నుంచి అంత చిన్నగా ఉన్నా లోపల ప్లేస్ అది చాలా పొడుగ్గానే ఉంది. అంటే ఒక 10 మంది కూర్చునేలాగా ఉందన్నమాట. సో ప్లేట్ వచ్చేసి వెజ్ బిర్యానీ 30 రూపీస్ అండ్ చికెన్ పీసెస్ ఒక 6 or 7 వేశారు. ఆయనకేమో నాన్ వెజ్, నాకేమో వెజ్ అనమాట. సో అంటే తక్కువ కాస్ట్లో మనం శుభ్రంగా తినేసి బయటికి రావాలి, ఎక్కువ ఖర్చు అవ్వకూడదు అనుకునేవాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళి తినేసి రావచ్చు. చూడడానికి ఎలా ఉంది కదా టేస్ట్, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. బట్ కనిపించడానికి అట్రాక్షన్గా ఉంటేనే కదా ముద్ద కూడా బాగా దిగుద్ది. అలాంటిది చూసినా కూడా చూడడానికి అంత లుక్ లేకపోయినా తినడానికి టేస్ట్ బాగానే ఉంది కాబట్టి తిన్నాము. ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.